అణిచివేతకు గురవుతున్న కురుబ కులంను రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అడగతొక్కుతున్నారని చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో ఉన్న కురుబ కుల సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుప్పం పట్టణంలో స్థానిక తిరుపతి గంగమాంబ దేవాలయం ప్రాంగణంలో నియోజకవర్గ స్థాయిలో కురుబ కుల సంఘ నేతలు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కురుబ కుల నాయకులు మాజీ కుప్పం వైఎస్ ఎంపీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ స్థాయిలో తమ కులస్థులు 37% పైబడి ఉన్నారని, సుమారుగా 35,000 ఓటు బ్యాంకు ఉన్న తమను గత 30 సంవత్సరాలుగా టీడీపీ ఎన్నికల సమయంలో మాత్రమే ఉపయోగించుకుంటూ కూరల్లో కరివేపాకుల్లాగా విసిరివేయడం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో 4 మండలాలకు చెందిన కురుబ కుల నాయకులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. కాన్స్టెన్సీలో మా కమ్యూనిటీ మొత్తం 35,000 ఓటర్స్ ఉన్నారు. ఈ 35,000 ఓటర్స్ కూడా సుమారు 30 ఏళ్ళ నుంచి కూడా మేమంతా కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేయడం జరిగింది. పనిచేసినప్పటికీ కూడా 35 సంవత్సరాల నుంచి కూడా 4 మండలాల్లో కూడా మాకు ఎక్కడా కూడా గుర్తింపు ఇచ్చిన దాఖలా లేదు. అది ఆ విషయం మా కమ్యూనిటీ నాయకులకు కానీ లీడర్లకు కానీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కోవిడ్ 19 కారణంగా ఈ తిరుపతి గంగమ్మ గుడిలో మండలానికి 2 ముగ్గురు చొప్పున 10 మంది మాత్రమే సింపుల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టే ముందు 4 మండలాల్లో ఇంకా చాలామంది సర్పంచులు ఎంపీటీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు మా కాన్స్టెన్సీ మొత్తం కూడా కూర్చొని మేము కార్యాచరణ ఇచ్చేస్తాము. ఈ 30 ఏళ్ళ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మాకు టోటల్గా అన్యాయం చేసి ఏ మండలంలో కూడా సీనియర్ సర్పంచులు ఎంపీటీసీలు కూడా మొత్తం కూడా అణగదొక్కి ఈ 30 ఏళ్ళు రాజకీయం చేసినారు కాబట్టి ఈ పార్టీ నుంచి కూడా ఈ తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మా కమ్యూనిటీ అంతా అయినంత వరకు సర్పంచులు ఎంపీటీసీలు అంతా కూడా మూకుముడిగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది కాబట్టి దీని గురించి దగ్గరలో మేము కార్యాచరణ ప్రకటిస్తాము. ఏ యొక్క నాయకుని కూడా మనకు మా కమ్యూనిటీలో ఎదగనివ్వడం లేదు, ఇవ్వలేదు. మాకు ఎలాంటి సహాయ సహకారాలు కూడా అందలేదు కాబట్టి ఆ యొక్క మనోభావాలతో మేమందరూ కూడా ఈరోజు కొంతమంది సర్పంచులు ఎంపీటీసులు మండల కేటర్లో లీడర్లంతా కూడా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళిపోయేదానికి సిద్ధమవుతున్నాము కాబట్టి దాని గురించి చర్చించి ఇంకా కొన్ని రోజుల తర్వాత మేము కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసిన ఎలక్ట్రా మీడియాకి కానీ విలేకరులకు కానీ అందరికీ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటూ నిర్ణయించుకుంటాం.